ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, రూమ్ అద్దెలు, తదితర పెండింగ్ పన్నులు చెల్లించవలసిన వాళ్లు ఈ నెల అఖరు లోపల వడ్డీ లేకుండా చెల్లించవచ్చని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక సంఘంలో పెండింగ్ లో ఉన్న పన్నుల వసూలు కార్యక్రమంలో భాగంగా కమిషనర్ ప్రచారం నిర్వహించారు. ఆత్మకూరు పురపాలక సంఘంలో పెండింగ్ లో ఉన్న వివిధ రకాల పనులను ఈ నెలాఖరు లోపల ఎటువంటి వడ్డీ లేకుండా చెల్లించవచ్చని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు జప్తు వాహనం ద్వారా ప్రచారం చేశారు. ఆత్మకూరు పంచాయతీ బస్టాండ్ పరిధిలో నిర్మాణంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ ను మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలక సంఘానికి ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు షాపింగ్ కాంప్లెక్స్లను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆర్ఏ కాసిం, పలువురు వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. సెకండ్ క్వార్టర్ కూడా వడ్డీ లేకుండా కట్టేదానికి అవకాశం అయిపోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పాత పంచాయతీ ఆఫీస్ ఉన్న ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ భవనాన్ని గౌరవ మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు గత నెలలో సందర్శించడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన పురపాలక సంఘానికి ఆర్థిక వనరుల్ని పెంపొందించుకోవాలి, ఈ కాంప్లెక్స్లన్నీ కూడా త్వరగా పూర్తి చేసి వ్యాపారస్తులకి అద్దెకిచ్చిన ఎడల అద్దెల రూపాల మున్సిపాలిటీకి మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్గా వీటి మీద దృష్టి సారించి పూర్తి చేయమని ఆదేశాలు ఇచ్చినారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి పరిశీలనకు రావడం జరిగింది. దీనికి ముందు పక్క ఉన్న రోడ్డు మార్జిన్లో ఉన్న షాపులని వాళ్ళకి ముందుగా లోపల కొట్లు అలాట్ చేసేసి ఆ ముందు పక్క అంతా కూడా ఓపెన్ చేయాలి, అప్పుడు కాంప్లెక్స్ కూడా ఒక అన్నం వస్తుంది నాకు ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా ఒప్పుకున్నారు. వారు ఒప్పుకున్నందుకు పురపాలక సంఘం తరఫున వారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే నెల రోజుల్లోనే ఇది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి వ్యాపారస్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.